మనము ఈ బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, హై బీపీ వల్ల పక్షవాతం వచ్చిన వాళ్ళని ఎలా క్యూర్ చేశాము, ఎలా బాగు చేశామో దీని గురించి మనము కాస్త చర్చించుకుందాము. పబ్లిక్లో అవేర్నెస్ని పెంచుదాము, వాళ్ళ ప్రాణాలని కూడా ఈజీగా ఎలా రక్షించుకోవచ్చో కూడా మనము తెలుసుకుందాము. ఓ కేసు, పేషెంటు హై బీపీ అన్నమాట. సడన్గా అలా బీపీ, హై బీపీ పెరిగి ఇక మనిషి బీపీ ఎప్పుడు పెరుగుతుందండి? మనిషి ఏదైనా బాధ, యాంగ్జైటీ, టెన్షన్ ఉన్నప్పుడు కానీ, కిడ్నీలు ఖరాబ్ అయినప్పుడు కానీ, లోపల గ్లాండ్స్ పాడైనప్పుడు కానీ ఆ బీపీలు కంట్రోల్ కావు. అప్పుడు ఏమైందంటే ఈ హార్ట్ స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, ఈ పెరాలిసిస్ అనమాట, అంటే పక్షవాతం, కాళ్ళు చేతులు పడిపోవడం అలా వస్తుందన్నమాట. ఇది అయితే ఆ పక్షవాతం వచ్చిన పెద్దగా పేషెంట్ని నిమ్స్ వగేరా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్ వగేరా తీపిస్తే బ్రెయిన్లో ఇంత క్లాట్ ఉంది. సో వాళ్ళు ఒక 15 రోజులు అక్కడ ఉండి ఎంత ట్రై చేశారు, ఏం లాభం లేదు, ఇక తీసుకెళ్ళండి అని చెప్పారు. అయితే మేమేం చెప్పామంటే మన దాంట్లో ఫాస్ట్ రికవరీ ఉంటుంది, ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, దీన్ని ఎంతో డెవలప్ చేశాము. సేఫ్ సిస్టమ్, సైడ్ ఎఫెక్ట్ లేని మంచి వైద్య వ్యవస్థ ఏదంటే ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. ఏది డెవలప్డ్ బై SVPSO ఆర్గనైజేషన్, మన సంస్థ చేసిన సిస్టమ్ అనమాట. అంటే వెనకట డాక్టర్ సిసి మ్యాటి ఎలక్ట్రోపతి అని కనిపెట్టాడు. ఓ అప్పుడు క్యాన్సర్ కేసులను కూడా కొన్ని వేలలో బాగు చేసిన ఆయన. ప్లాంట్స్, ఓల్డ్ ప్లాంట్ సిస్టమ్ అనమాట, కాంప్లెక్స్ అనమాట, ఎలక్ట్రిసిటీ మెడిసిన్స్. తర్వాత ఆ ఎలక్ట్రోపతి ఈ డాక్టర్స్, ఇన్స్టిట్యూట్స్ అంతా ఏం చేసినాయి అంటే ఎలక్ట్రో హోమియోపతిగా మార్చారు. ఎందుకంటే డెరివ్డ్ ఫ్రమ్ హోమియోపతి అనమాట ఎలక్ట్రో హోమియోపతి. ఈ ఇందులో ఉన్న మొక్కలు కొన్ని అందులో ఉంటాయి, అందులో ఉన్నాయి ఆయుర్వేదంలో ఉంటాయి, ఆయుర్వేదంలో యునానీలు ఉంటాయి, యునాన్లో సిద్ధ ఉంటుంది. అంటే ఈ మెటలు, ప్లాంట్స్, ఫ్లవర్స్ ఎవరి సొత్తు కాదు, ప్రొసీజర్ వేరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద చూడండి, ఈ వాత, పిత, కఫం అనే ప్రిన్సిపుల్ సూత్రం మీద ఇది నడుస్తుంది, సిమ్టమ్స్, రిపోర్ట్స్. అలాగే హోమియోపతి, సిమిలియా, సిమిలిబస్, క్యూరేంచర్, ఆ ప్రిన్సిపల్ మీద నడుస్తుంది సింగిల్ రెమెడీ సిస్టమ్. కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్స్, కరెక్ట్ సంస్థలు ఉంటే సింగిల్ రెమెడీ, షూర్ రెమెడీ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏమిందంటే ఎలక్ట్రోహోమియోపతి ఏంటంటే అండ్ ఆల్ట్ సిస్టమ్, మనది ఎలక్ట్రోహోమియోపతి కానీ, ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్ కానీ ఎలక్ట్రోపతి. ఎందుకంటే ఎలక్ట్రోపతి పోయింది ఇప్పుడు లేదు, ఎలక్ట్రోహోమియోపతిగా మారి ఆ తదుపరి దాన్ని మనం ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. ఎందుకంటే ప్లాంట్స్లో ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. మొక్కల మీద సూర్యరక్ష్మి పడినప్పుడు అది సేకరించి మందులు తయారు చేసేటప్పుడు దాంట్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. అలాగే ఫ్లవర్స్లో ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. ఇక మెటల్స్ వగైరా వాటిలో మీకు అది తయారు కాదనమాట. ఇందులో సూపర్ ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. అందుకనే మనం ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ అన్నాం. ఈ సిస్టాన్ని కొత్తగా బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అయితే ఆ పేషెంట్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఇంకేం చెప్పామంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ ఇంగ్లీష్ మందులు కూడా వాడుకోవచ్చు, గంటే తేడాతో అది పారుతుంది, ఇది పారుతుంది, మీకేం డౌట్ లేదు, 1 అవర్ తేడాతో వాడుకోండి. ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్ కానీ, ఆయుర్వేదం కానీ, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ రోజు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఆ మొక్కలు ఉన్నాయన్నీ. ఓ ప్రపంచంలో కోట్ల మంది బ్రతికారు, ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, జంతువులు రక్షించేది ఈ సిస్టమ్సే. కాబట్టి మీరు 1 అవర్ తేడాతో వాడుకోమను. 15 రోజుల్లో ఆ పేషెంట్కి కాళ్ళు చేతులు వచ్చినాయి, బ్రతికాను, బ్రహ్మాండంగా ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు, పేషెంట్ కూడా ఎప్పటికీ బాగుంది, ఆ పెరాలిసిస్, స్ట్రోక్ వగేరా, బీపీ ఏమి లేవు, అన్నీ క్యూర్ అయిపోయాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి మీరు, ఈ బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, హై బీపీ, ఈ రకరకాల టెన్షన్స్, యాంగ్జైటీ, తర్వాత ఈ డబుల్ నాన్ వెజ్ తినడము, ఉప్పు ఫుడ్ తినడము, మధ్య మధ్యన ఆల్కహాల్ తాగడము, తర్వాత డ్యామేజ్ అయిన గ్రంథుల వల్ల ఆ బీపీ పెరగడం అనమాట. సో ఈ గ్రంథులు డ్యామేజ్ అయిన వాళ్ళు, కిడ్నీ, లివర్, హార్ట్ డ్యామేజ్ అయిన వాళ్ళు, తర్వాత హై బీపీ, హై షుగర్ వాళ్ళు ఎప్పుడు డాక్టర్స్ కాంటాక్ట్ అయ్యి ఆ డోసులు మార్చుకోవడం, మందులు మార్చుకోవడము అలా చేసి కంట్రోల్లో పెట్టుకొని లైఫ్ స్పాన్ని పెంచాలి. అయితే మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్లో ఏ వ్యాధి అయినా, ఏ జబ్బు అయినా పర్మనెంట్గా క్యూర్ చేయవచ్చు. సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్, ఇంకా ఈ పక్షవాతం కేసులు, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, ఓ ఎన్నో బాగు చేశాయి అనమాట. లక్షలాది కేసులు బాగైనాయి. డిఫరెంట్ కేసెస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాము. థ్యాంక్ యూ.